ఉప్పు కారం రాస్తే దెబ్బలు మంచి రుచిగా ఉంటాయి రా. నాచూరి సెక్షన్లోనే దొంగతనం చేస్తావురా నువ్వు. అరే పక్కనే చాగల్లు పోలీస్ స్టేషన్ ఉందిగా, దగ్గరేగా ఆడవాడేవుడు కలిదిండి రామారావు పాత ఎస్ఐ సంవత్సరం నుంచి చేస్తున్నాడు, వాడు జూరి సెక్షన్లో చెయ్యొచ్చుగా. చెయ్యవు. ఈ కొత్త ఎస్ఐ పీర్ పాషా ఎక్కడ పనిచేస్తున్నాడో అక్కడికి వచ్చి చేస్తాం. లేదు సార్, అటెండ్ చేస్తాం సార్. ఎందుకో చెప్పనా, దొంగతనాలు మొత్తం ఈ పీర్ పాషా గాడి జూరి సెక్షన్లోనే చేస్తే రేపు క్రైమ్ మీటింగులో డిఎస్పి దొరవారు నన్ను పిలిచి, అరే బద్మాష్ పీరు పాషా, ఎందుకురా క్రైమ్లన్నీ నీ జూరి సెక్షన్లోనే జరుగుతూ ఉంటాయి అని మేము ఇస్తే నాకు ఈ ప్రమోషన్ రాక ఈ పల్లెటూరులో నా రెండు పెండ్లాలు 11 మంది పిల్లలు గొడ్లు కాచుకుంటూ గొడుగులు బాగు చేసుకుంటూ సెటిల్ అయిపోవాలని నీ కోరిక కదా. సాయంత్రం పలావ్ ఖానేకే బాద్ ఫిర్ పీటెంగే. అలాగే సార్. ఏయ్ నోరు మూసుకొని డోరు ముయ్యరా. ఈ బద్మాష్ గాళ్ళు ఎవరు? నొటేరియస్లండి, స్కూల్లో పందాలు తగాదాలు తమిళనాడులు మొత్తం వెళ్ళవే. అవే తీన్ బద్మాష్. ఈ కొత్త ఎస్ఐ పీర్ పాషా జూరి సెక్షన్ లోనే పందాలు తన్నులాటలు తగాదాలా. కొద్ది పిల్లకు కొత్త డ్రెస్ వేసినట్టు ఉండవు, నీకెందుకు సార్? నన్ను కొట్టండి ముందు. అబే చాప్, నాది పుర్రా చేతి వాటంబే, నేను ఈ పక్క నుంచే కొట్టా. ఆగండి సార్, ఆ పందాలు తగాదాలన్నిటికీ కారణం నేనే, వాళ్ళకి ఏ సంబంధం లేదు. నిజం సార్, మన దగ్గర తప్పు ఒప్పుకుంటే ఇంకా ఎక్కువ కోటింగ్, తీగలేని కరెంటు స్తంభంలా ఉండవు, రెండు దెబ్బలకి దస్తావు. చచ్చిన పర్లేదు, కానీ ఇవన్నీ నేను ఎందుకు చేశానో మీకు తెలిస్తే మీరు కొట్టరు, కొట్టలేరు. నమస్తే సాబ్, నా పేరు కొత్త ఎస్ఐ పీర్ పాషా సాబ్. కొత్త ఎస్ఐ మీ ఇంటి పేరా? కాదు షాబ్, అది ఉద్యోగం పేరు. ఈడ పోస్టింగ్ కొత్త షాబ్, చేరగానే ఊర్లో పెద్దలందరినీ కలుసుకుందామని వచ్చిన. షాబ్ నేను 1982లో పోలీస్మే కానిస్టేబుల్ అయి దాని మీద హెడ్ అయి మళ్ళా దాని మీద ఏఎస్ఐ అయి ఇప్పుడు చివరికి ఎస్ఐగా వచ్చినాను సార్. షాబ్, ఈ ఊర్లో క్రైమ్ ఏమీ లేకుండా చేసి సిఐగా బతికి పోదామని ఉంది షాబ్. ఏదో తమలాంటి పెద్దల దువ్వా కోసం వచ్చిన సాబ్. మంచిదండి, రండి. అచ్చా షాప్. అరే కాఫీ పట్టరా. అలాగే. నాయ్ సాబ్, నేను కాఫీ తాగాను సాబ్. అయితే టీ తీసురా. జర చక్కెర కమ్మి వేసుకురా. అలాగే బాబు. షాప్, ఇదిగాక ఒక చిన్న రిక్వెస్ట్ కోసం వచ్చా షాప్. మా డిఐజీ దొరవారు రాజమండ్రి వస్తున్నారు షాప్. వారు వచ్చిన సందర్భంగా మా పోలీసు వాళ్ళు ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు షాప్. షాప్, దీనికోసం చందాలు వసూలు చేయమని పైనుంచి ఆర్డర్ వచ్చింది షాప్. ఏం బలవంతం లేదు షాప్, మీరు 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం, 100 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం, 10,000 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం, కానీ షాప్ మీరు మాత్రం ఆ రోజు రాజమండ్రి రావాలా షాప్. షాప్, ఆ రోజు నాది ఒక పాటల కార్యక్రమం ఉంది షాప్. షాప్, నేను సైగల్ షాప్ పాటలు పగిలిపోయేటట్టు పాడేవాడిని షాప్. జబ్ దిల్ హీ టూట్ గయా, జబ్ దిల్ హీ టూట్ గయా, మై క్యా కరే. అబే నువ్వు ఈడ ఉన్నావేంది బే, అయ్యగారి దగ్గర పనిచేస్తున్నావు క్యా? ఓహో, ఆల్రెడీ పరిచయమా? ఒరే మళ్ళీ అయ్యారు, ఆ చెక్ బుక్ పట్టరా. అరే సాబ్, ఏ కీర్తన అచ్చా బచ్చా సాబ్. అరే వీడి కథ వింటా ఉంటే నాది లాఠి కింద పడిపోయింది షాబ్. వీడి అబ్బా షాబ్ ఉత్త బద్మాష్. వాడు ఎంత నీచుడంటే షాబ్, రోజుకి 24 గంటలు తగడము 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 అంతే. నమస్తే అమ్మా, నాది పేరు కొత్త ఎస్ఐ పీరు పాష శుక్రియా అమ్మా. వీడి అమ్మా జాన్కు షాబ్ పక్షవాతం. షాబ్, వీడి అబ్బా వీడి అమ్మాను ఏ తిరణాల జరిగినా ఏ జాతర జరిగినా ఆ గుడి మెట్ల మీద ఎర్రని ఎండలో కూర్చోబెట్టి భగవాన్ కెళ్ళియే పైసాదేవ్ అని అడుక్కొని పైసలు సంపాదించి పాపం ఆ అమ్మా జాన్ను ఆ గుడి మెట్ల మీద ఆ ఎర్రని ఎండలో ఇరిసి పెట్టి తాగడానికి పోయేవాడు షాప్.
వాడు మనిషా సాబ్? కాదు. అప్పుడు పాపం వీడు రెండు చేతులతో తల్లిని ఎత్తుకొని ఇంటి దగ్గర పండుకోబెట్టి పందెంలు కాసి డబ్బులు గెలుచుకొని పాప మా తల్లికి ఇన్ని గంజి నీళ్లు పోసి ఆ బద్మాష్ గాడికి సరాయి పంపిస్తాడు షాబ్. పాపం ఎంత మంచివాడు షాబీడు. పాపం అమ్మజాన్కు వింటేనే ఎంత బాధ పుట్టిందో షాబ్. వీడి అబ్బా నాకు దొరికితే షాబ్. మామూలుగా కోటింగ్ ఉండదు షాబ్. కింది నుంచి పైకి ఉప్పు తల్లి బిళ్ళ బిళ్ళ కొట్ట షాబ్. అయ్యారు చదువు మాత్రం రే. వీడి అబ్బా మీకు తెలుసా షాబ్? ఈ ఊర్లోనే ఉంటే మీకు తెలవకుండా ఉంటుందా? తెలుసు. ఎవరు షాబ్? నేనే.